ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతూ నేటికి 147వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారంటూ తెలుస్తోంది. ఇక సాయంత్రం 5:30 ఉయ్యూరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఉపన్యాసం ఇచ్చి రాత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడే బస చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు శత విధాలుగా ప్రయత్నాలు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లోనే వైసీపీ నేతలు కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రజా సంకల్ప యాత్రతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్న జగన్ తరహాలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా యాత్ర ప్రారంభించారంటూ సమాచారం. 366 రోజుల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గుడి మసీదు చర్చిలను సందర్శిస్తానని చెబుతూనే 1,001 ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అలాగే 150 పల్లెల్లో నిద్ర చేస్తానంటూనే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సమాజ శ్రేయస్సు కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు జగన్మోహన్ రెడ్డి మాదిరే తమ సాయశక్తులా శ్రమించాలని వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు ముందుకడుగులు వేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.